మన వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల లాభమే. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలా మందికి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల డబ్బులు నిజంగానే సంపాదించవచ్చా? డిజిటల్ మార్కెటింగ్ మీద నిజంగానే జాబులు ఉన్నాయా? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. సో నేను ఆల్మోస్ట్ లైక్ చాలా మందికి క్లాసెస్ చెప్తున్నాను ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. సో ఆన్లైన్ అయితే మోస్ట్లీ తెలుగు వాళ్ళ కాకుండా యుఎస్, యూకే, కెనడా ఇలా నేను ఒక దగ్గర దగ్గర కొన్ని యూరోప్ కంట్రీస్లో నేను క్లాసెస్ చెప్తున్నాను. సో అలానే మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ బాగా నేర్చుకునే ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే నన్ను కూడా అప్రోచ్ అవ్వచ్చు. నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ చెప్తున్నాను. సో మా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఏమేమి ఉంటాయి? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో 16 మాడ్యూల్స్ ఉంటాయి, 16 నుంచి 20 మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ మాడ్యూల్స్ కనుక మీరు త్వరగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నిజంగానే డిజిటల్ మార్కెటింగ్లో జాబులు ఉన్నాయా అనే క్వశ్చన్కి ఆన్సర్ మొన్న రీసెంట్గా వచ్చిన పేపర్ కట్ అనమాట ఇది. సో మీడియాలో డిజిటల్ జాబ్స్. ఓకే, సో ఈ పేపర్ కట్ మీరు చూసుకున్నట్టయితే ఇందులో ప్రతి దానికి సోషల్ మీడియాతో పాటు అంటే డిజిటల్ మార్కెటింగ్లో సంబంధించిన ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఆ ప్రతి టాపిక్ని మీరు టాపిక్స్ మీద మీకు జాబ్లు ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ కానివ్వండి, సోషల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి, ఈమెయిల్ మార్కెటింగ్ కానివ్వండి, అఫిలియేట్ మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే ఫేస్బుక్ మార్కెటింగ్ కానివ్వండి. సో ఇలా చాలా మాడ్యూల్స్ మీద మీకు జాబ్లు ఉన్నాయి. ఓకే, సో లేదంటే వెబ్ డిజైనింగ్ కానివ్వండి. సో డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే వెబ్ డిజైనింగ్ నేర్చుకోవడం. సో వెబ్ డిజైనింగ్ కూడా మీకు ఇందులో వస్తుంది అనమాట. ఒక టూల్ని మనం వర్డ్ప్రెస్ అనే టూల్ని యూజ్ చేసుకుని మన వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పేపర్ కట్ మీరు చూడొచ్చు. ఇందులో అన్నిటి మీద జాబ్స్ ఉన్నాయి. సో కంటెంట్ రైటర్ కానివ్వండి, సోషల్ మీడియా మేనేజర్ కానివ్వండి. ఓకే, మీరు మీ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. సో మీరు ఎక్కడంటే అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీరు బెటర్ వన్ చూస్ చేసుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. సో సో ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిజంగానే డిజిటల్ మార్కెటింగ్లో సంపాదిస్తారా? ఎస్, నేను సంపాదిస్తున్నాను. సో ఇది నా పేపాల్ అకౌంట్ ఇది. సో మీకు లైవ్ ఇది. ఓకే, నేను మూవ్ చేయగలుగుతున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా క్లాస్ రూపంలో కాకుండా వేరే వేరే సేల్స్ ద్వారా నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకో అంటే డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేస్తూ నేను డబ్బులు సంపాదిస్తున్నాను. అలానే నా డిజిటల్ మార్కెటింగ్ నాట్ ఓన్లీ క్లాసెస్, నాట్ ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్, నేను ఏజెన్సీ కూడా బిల్డ్ చేస్తున్నాను. కాబట్టి లైక్ వేరే వాళ్ళకి ఎస్సీఓ చేసి ఇవ్వడము, సో ఎస్సీఓ చేసి ఇవ్వడం, లేదంటే వాళ్ళకి సోషల్ మీడియా మార్కెటింగ్లో చేయడం, సో ఇలా అన్ని రకాలుగా పనిపిస్తుంది. సో నేను ఇంకా ఫైవర్లో కూడా అమౌంట్ జనరేట్ చేస్తాను. సో facebook.com/KeyTechGroup అనే పేజ్ కనుక మీరు వెళ్ళినట్టయితే KeyTechGroup అనే పేజ్కి మీరు వెళ్ళినట్టయితే మీకు ఫొటోస్కి వెళ్తే ఫొటోస్లో నాకు కొన్ని పేమెంట్ గ్రూప్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఇంకా చూడొచ్చు. అంటే లైక్ నేను లాస్ట్ ఇయర్ సంపాదించి సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ చార్ట్ చూసినట్టయితే ఇప్పటి వరకు నాకు 4 సేల్స్ వచ్చాయి. అందులో 75,000 రూపీస్, అంటే లాస్ట్ 30 డేస్. సో లాస్ట్ 7 డేస్ చూసినట్టయితే లాస్ట్ 7 డేస్లో నాకు వచ్చిన అమౌంట్ 39,016 రూపీస్, అంటే 2 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఓకే, అలానే 30 డేస్కి చూసుకుంటే 30 డేస్ చూసుకుంటే 75,000. సో కింద గ్రాఫ్ కూడా వస్తుంది చూడండి. అండ్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది పేమెంట్ అందా అంటే ఇంటర్నేషనల్. ఓకే, ఇంటర్నేషనల్ డొమెస్టిక్ 0. ఓకే, ఇంటర్నేషనల్ మాత్రమే. ఓకే, ఇంటర్నేషనల్ ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, అండ్ 30 డేస్. అలాగే 60 డేస్ కింద చూసుకున్నట్టయితే మీరు 1,55,182. ఓకే, అలానే మళ్ళీ మీరు 90 డేస్ కనుక మీరు చూసుకున్నట్టయితే 3,30,930 రూపీస్. ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఇది మనకు $5,000 నేను జస్ట్ 3 మంత్స్లో ఎర్న్ చేశాను అనమాట. ఓకే, సో ఇంకా 2,900 అన్నీ చూడొచ్చు, బట్ మీకు ఇది ఎనఫ్ అనుకుంటున్నాను. అంటే మీకు ఒక జస్టిఫికేషన్ కోసం, మీకు నిజంగానే డబ్బులు వస్తాయా లేదా అని చూపించడం కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో నేనేమేమి చెప్తున్నాను KeyTechGroup అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి, మీరు KeyTech మా దగ్గర నుంచి మీరు ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు, అలానే మా దగ్గర నుంచి మీరు ఏ కోర్సెస్ నేర్చుకోవచ్చు అనేది మీరు జస్ట్ KeyTechGroup.com అనే వెబ్సైట్లో వెళ్ళి చూస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అనమాట. సో KeyTechGroup ట్రైనింగ్ BA డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఇన్ 50 డేస్. సో మాక్సిమం మా దగ్గర కోర్స్ వచ్చేసి 30 డేస్ నుంచి 45 డేస్ వరకు క్లాస్ ఉంటుంది.
సో ఈ పీరియడ్లో కనుక మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని తరువాత నేర్చుకుని ఉంటే, అంటే మా దగ్గర ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి మీరు తరువాత నేర్చుకోవచ్చు. సో ఆ తరువాత నేర్చుకున్న తర్వాత 50 డేస్ తర్వాత మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మేము లాస్ట్ ఈ మంత్ 16th ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు పోయిందా, సో 3 బ్యాచ్లు రన్ అవుతాయి మా దగ్గర, అంటే ఆఫ్లైన్ క్లాసెస్. అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే నేను ఇండివిజువల్గా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మేము చెప్తా ఉంటాను ఆన్లైన్లో. అండ్ సో మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. సో మా ఏజెన్సీని మీరు అంటే కిరే గ్రూప్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే మా నెంబర్ ఇక్కడ ఉంటుంది, 9860180064. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్స్ విషయానికి వస్తే మేము ఏ టాపిక్స్ చెప్తున్నాం. మేము 16 మాడ్యూల్ ది బెస్ట్ 16 మాడ్యూల్ థింగ్స్ మేము డిజిటల్ మార్కెటింగ్ క్లాస్లో చెప్తున్నాం. సో అందులో ఒకటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఓవర్వ్యూ. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ మీరు చెప్తాం జరుగుతుంది. అలానే సెలెక్టింగ్ ఏ డొమైన్ మీరు హోస్టింగ్, సో డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, హోస్టింగ్ ఎలా చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెట్ సారీ కీటెక్ గ్రూప్ అనే ఒక కంపెనీ నేను స్టార్ట్ చేయడానికి ఆ లోగోకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఆ కీటెక్ అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటి. సో ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హోస్టింగ్, హోస్టింగ్లో కూడా మూడు రకాల హోస్టింగ్స్ ఉంటాయి. ఒకటి లో ప్రైస్ ఉన్న హోస్టింగ్, తర్వాత మీడియం అమౌంట్ ఉన్న హోస్టింగ్, తర్వాత హై ప్రైస్ ఉన్న హోస్టింగ్. సో యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మనం చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ది బెస్ట్ హోస్టింగ్ని చూజ్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా చూజ్ చేసుకోవాలి, ఎక్కడ చూజ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు రేపటి రోజు వెబ్సైట్ చేసి ఇచ్చేటప్పుడు మీ క్లయింట్కి మీరు ఎలాంటి హోస్టింగ్ ఇవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ హోస్టింగ్ మీరు ప్రొవైడ్ చేయాలని కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్, వెబ్సైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో వర్డ్ప్రెస్లో మీరు వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా మెనూస్ పెట్టాలి, ఎలా చేయాలనేది కంప్లీట్ ఓవరాల్గా డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత కంటెంట్ రైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ రైటింగ్ అంటే ఏదైనా మనం రివ్యూ రాయడము లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. సో ఇప్పుడు మనం జనరల్గా సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తాము, సో దాన్ని కంటెంట్ రైటింగ్ అని అంటారు. సో ఆర్టికల్ రైటింగ్ చాలామందికి రకరకాల పేర్లతో యూజ్ చేస్తారు. సో మీరు ఏ రకమైన నిచ్చిని మీరు చూజ్ చేసుకుంటారు, దాని మీద ఎలా వర్క్ చేయాలనేది కంటెంట్ రైటింగ్లో చెప్పగలరు. అలానే ఎస్సీఓ, సోషల్ మీడియా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా మనం చాలా అమౌంట్ని జనరేట్ చేయొచ్చు. సో ఇందులో నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ని యూజ్ చేస్తాను. మీరు ఎస్సీఓ బయట మీ లోకల్ ఏరియాలో కానీ బయట కంపెనీ బయట ఎక్కడైనా సరే ఓల్డ్లో మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఓల్డ్లో మనం ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఓకే, ఆర్ మీరు జాబే చేయాలనుకుంటే ఎస్సీఓ మీద బయట కంపెనీస్కి వెళ్ళి జాబ్ చేయొచ్చు. ఆ తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది సోషల్ మీడియా మార్కెటింగ్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, యాక్చువల్గా ఫస్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, ఆ తర్వాత మీకు గూగుల్ యాడ్వర్డ్స్ ఎలా చేయాలి, గూగుల్ యాడ్వర్డ్స్ ఎలా పెట్టాలి అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, తర్వాత ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, తర్వాత ఈ కామర్స్ డెవలప్మెంట్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరలో ఏదైనా సరే మీరు ఒక ఈ కామర్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి వెబ్సైట్ ఎలా ఉండాలి ఏంటి అనేది, ఆ వెబ్సైట్ని మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా ఫస్ట్ నుంచి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు కోడింగ్తో పని లేదు. సో సేమ్ వర్డ్ప్రెస్లోనే మనం ఇక్కడ ఈ కామర్స్ డెవలప్మెంట్ని చేసుకోవచ్చు. సెక్యూర్ అంటే సెక్యూరిటీ చేసుకోవచ్చు. తర్వాత గూగుల్ అనలిటిక్స్ అంటే మన వెబ్సైట్ని ఎలా ట్రాక్ చేస్తాం. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకు వచ్చే వాళ్ళని మనం ఎలా మళ్ళీ రీటార్గెట్ ఎలా చేయాలి. తర్వాత ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. సో ఇక్కడ మీరు ఫ్రీలాన్సింగ్ అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే, సో చెప్తాను ఫ్రీలాన్సింగ్. తర్వాత ఫేస్బుక్ మార్కెటింగ్ సపరేట్గా చెప్తున్నాను, అంటే ఫేస్బుక్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ మార్కెటింగ్ సోర్స్ ఫర్ ఇన్కమ్. అంటే మీకు ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఫేస్బుక్ మార్కెటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్, ఇది వీటన్నిటిని వాడుకుని మనం అఫిలియేట్ మార్కెటింగ్ని యూజ్ చేస్తూ మనం డబ్బులు జనరేట్ చేయొచ్చు. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఎక్కడెక్కడ వస్తుందంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఎస్సీఓ అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ చేయడం వల్ల మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అలానే సమ్ మనీ మేకింగ్ మెథడ్స్ కూడా చెప్తాను. ఎవరు చెప్పండి సమ్ మనీ మేకింగ్ మెథడ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్ విషయానికి వస్తే ఫ్రీలాన్సింగ్ అనేది మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ మొత్తం నేర్చుకున్నారనుకోండి, వెబ్సైట్ డిజైనింగ్ చేసి ఇవ్వచ్చు. ఎక్కడ, fiverr.com అనే వెబ్సైట్లో మీరు వెబ్సైట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, fiverr.com అనే వెబ్సైట్లో మీకు చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ అన్నీ మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో వస్తుంది. సో ఎస్సీఓ చేసి ఇవ్వచ్చు. ఓకే, అండ్ కంటెంట్ రైటింగ్, ఒకవేళ మీరు ఆర్టికల్ రాసే
చెప్తాం మీకుంటే ఆ ఆర్టికల్ని కూడా వేరే వాళ్ళ కోసం మీరు రాసివచ్చు. అది కూడా మీరు ఫైవర్లో సేల్ చేయొచ్చు అనమాట. మీరు కంటెంట్ రైటింగ్ అనే దాన్ని చేయొచ్చు. సో అండ్ ఫైవర్ గురించి మీకు కంప్లీట్ ఓవర్ వ్యూ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియోలో ఎంత అయిపోయింది కాబట్టి. ఓకే, అండ్ అలానే మీరు ఫేస్బుక్ మార్కెటింగ్ వేరే వాళ్ళ కోసం చేసివచ్చు. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు, ఫేస్బుక్ మార్కెటింగ్ చేయొచ్చు. తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడము, పోస్టర్లు డిజైన్ చేయడము, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటనేది కూడా చెప్పడం జరుగుతుంది. అవి కూడా మీకు ఎలా చేసివచ్చు ఫ్రీలాన్సింగ్లో వాళ్లకు సేల్ చేయడానికి, ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేసివచ్చు అనేది వాళ్ళకు చెప్పచ్చు. యాడ్వర్డ్స్ అంటే పీపీసీ యాడ్స్ ఎలా పెట్టాలి వేరే కంపెనీస్కి మీరు ఫైవర్ ద్వారా చేయొచ్చు. ఓకే, అండ్ ఈ కామర్స్ డెవలప్మెంట్ వెబ్సైట్స్ అనేది కూడా మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా చేయొచ్చు. అలానే ఈమెయిల్ మార్కెటింగ్ వేరే వాళ్ళకి చేయడం రాకపోతే మీరు వాళ్ళకు చెప్పి చేసివచ్చు. సో ఎలా సెటప్ చేయాలి ఏంటనేది చేసివచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇన్ని అడ్వాంటేజెస్. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే ఈసీఎల్ అనే ఏరియాలో నా ఇన్స్టిట్యూట్ ఉంది. అలానే నేను ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తున్నాను. లేదు, మేము ఇక్కడ హైదరాబాద్ దాకా రాలేము, మేము వేరే ప్లేస్లో ఉంటాం, మేము ఆన్లైన్ నేర్చుకుంటాం అంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి సేమ్ ఫీజు అండి. నా దగ్గర వేరే కోర్స్ ఫీజు ఏమీ లేదు. సో మీరు సింపుల్గా నా దగ్గర వచ్చి నేర్చుకోవచ్చు, లేదా ఆన్లైన్లోనే మీ ఇంటి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. అండ్ అలా కాదు, మేము ఇండివిజువల్ కోర్సెస్ నేర్చుకుంటాం, ఒక్కొక్కటి నేర్చుకుందాం అనుకుంటే ఇందులో బ్లాగింగ్ అనే కోర్స్ ఒకటి వస్తుంది, అఫిలియేట్ మార్కెటింగ్ అనే కోర్స్ సపరేట్ ఉంటుంది, ఫేస్బుక్ మార్కెటింగ్ అనే సపరేట్ కోర్స్ ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ అనే అంటే సపరేట్ కోర్సెస్ లాగా కూడా చెప్పవచ్చు. బట్ మీరు ఒక్కొక్కటి నేర్చుకుంటే ఏంటంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఎక్కువ టైం ఇదవుతుంది. మీరు అంతా ఒకేసారి నేర్చుకున్నాను అనుకోండి, సో మీకు ప్రాక్టీస్ చేయడానికి అన్నిటికీ ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటే ఒకటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా దగ్గర నేర్చుకున్న తర్వాత మీకు మళ్ళీ 3 మంత్స్ టైం ఇస్తాను. మీరు ఏదైనా చేసేటప్పుడు ఆ 3 మంత్స్లో మీరు ఏదైనా నా దగ్గర కోర్స్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ తర్వాత మీరు ఏదైనా చేసేటప్పుడు మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే భయ్యా మేము ఇక్కడ స్ట్రక్ అయ్యాము, మేము ఇక్కడ నుంచి ముందుకెళ్ళలేదు, ఏం చేయాలని మీరు నా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే నేను ఏం చేయాలనేది మీకు చెప్తాను. ఎనీ టైం 24 అవర్స్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. 3 మంత్స్ మీకు టైం ఇస్తాను. ఇక్కడ నా గురించి నేను ఎందుకు చెప్తున్నా ఏంటి అని చూద్దాం ఒకసారి. సో అబౌట్ మీ, నా పేరు శాంత్ రవి, 10 ఇయర్స్గా డిజిటల్ మార్కెటింగ్ బ్లాగింగ్ అఫిలియేట్ సేల్స్ చేస్తున్నాను. నేను యుఎస్లో జాబ్ మానేసి అండ్ ఇండియా వచ్చేసాను, బికాస్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే దాని మీద బూమ్ చాలా ఉంది. సో స్మాల్ బిజినెస్ అని కార్పొరేట్ బిజినెస్ కానీ ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ని వాడుకుంటున్నారు. సో నాకు టీచింగ్ అంటే ఇష్టం, క్లాసెస్ కండక్ట్ చేయడం అంటే ఇష్టం, సమ్ మనీ మేకింగ్ మెథడ్స్ చెప్పడం అంటే ఇష్టం, కాబట్టి నేను క్లాసెస్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నా దగ్గర 1000 మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, ఇండియాలోనే కాకుండా బయట కంట్రీస్ మీద కూడా చాలామంది నేర్చుకున్నారు. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కీటెక్ గ్రూప్ ద్వారా నేర్చుకుంటే ఏమి ఇస్తాము అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తున్నాను. సో మీకు సబ్జెక్ట్ నేర్పిస్తాము, కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తాము, తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఇస్తాము. యూజింగ్ పాత్ అంటే మీరు జాబ్ చేసుకుంటారా, అటువంటి వర్క్ చేసుకుంటారా, లేదంటే వేరే వాళ్ళ కోసం పనిచేస్తారా, మీకోసం పనిచేస్తారా అనే పాత్ మేము మీకు మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము. తర్వాత మీ టైంని సేవ్ చేయగలుగుతాం, అంటే చిన్న చిన్న వేరే వేరే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయిపోయి ఏదో చర్చతో నేర్చుకోవడం కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఏ విధమైన పాత్ని మీరు చూస్ చేసుకుంటారు అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో టైం సేవ్ చేయడం జరుగుతుంది, అలానే మీ స్కిల్స్ని డెవలప్ చేస్తాం, అలానే మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకునేలాగా చేస్తాం. ఓకే, సో మీరు అనుకోవచ్చు యుఎస్లో మంచి జాబ్ని వదిలేసి రావచ్చు కదా అంటే, నాకు యుఎస్లో ఉన్న జాబ్ మీద కంటే ఈ డిజిటల్ మార్కెట్ మీదే అమౌంట్ జనరేట్ అవుతుంది, ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అందుకనే నేను వదిలేసి వచ్చేసాను అనమాట. సో దానికి రీజన్ అండి. సో మోర్ యూ లర్న్ మోర్ యూ ఎర్న్, మీరు ఎంత నేర్చుకుంటే అంత సంపాదించగలుగుతారు. ఓకే, సో ఇది నా స్లోగన్. సో మీరు ఎంత నేర్చుకుంటే అంత సంపాదించగలరు. నేను కూడా ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటాను. నాకన్నా బాగా తెలుసుకున్న దగ్గర, నాకంటే బాగా చెప్పే వాళ్ళ దగ్గర కూడా నేను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఓకే, సో మీరు అనుకోవచ్చు మీరు ఇంకా నేర్చుకుంటున్నారు కదా మార్కెట్ చెప్తారా అంటే, నా దగ్గర సబ్జెక్ట్ లేదని కాదు, సబ్జెక్ట్ ఉన్నా కూడా కొత్తది ఎంత కొత్తది నేర్చుకుంటే అంత మనం ముందుకెళ్తామనేది మన పెద్దవాళ్ళ మాట కాబట్టి నేను ఫాలో అవుతాను. ఓకే, సో ఇది నా కీటెక్ గ్రూప్కి సంబంధించిన అడ్రస్ అండ్ నా బ్లాగ్ పోస్ట్. మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు 9860-1806-4 నా ఫోన్ నెంబర్. ఓకే, అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది, కీటెక్ గ్రూప్ @gmail.com. సో మీరు మెయిల్ చేయొచ్చు లేదంటే ఫోన్ నెంబర్ పైన ఫోన్ చేయొచ్చు. ఓకే.